హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన గోంగూర రోటి పచ్చడి చేసేసుకుందామా. భలే టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకుంటే ముందుగా 2 కట్టల దాకా గోంగూరని తీసుకొని ఇలా ఆకుల వరకు శుభ్రంగా వెలిచేసుకొని కడిగేసుకొని వడకట్టుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్లోకి ఇచ్చుకునే బాండి తీసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసేసుకొని నూనెను కొంచెం వేడి చేసేసుకున్నాక దీంట్లోనే 20 ఎండుమిరపకాయల దాకా తీసేసుకొని దీంట్లో వేసేసుకోండి. ఇవి కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక దీంట్లోనే మనం 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలని, అలాగే 1/4 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని, 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే దీంట్లో కల్లుప్పుని కొద్దిగా వేసేసుకోండి. ఇప్పుడు తగినంత యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన వాటిని మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అదే బాండీలో మనం మళ్ళీ 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. మనం ఇందాక కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, గోంగూరను దీంట్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాం. సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా వీటిని మగ్గించేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకున్న 5 నిమిషాల్లోపు మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడిపోయి ఈ విధంగా తయారైపోతుంది. ఇప్పుడు ఈ ఆకుని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. వాటర్ ఎక్కువగా ఉండకూడదండి, పూర్తిగా ఇంకిపోయి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారైపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు రోటీలో ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నీ వేసేసుకొని బాగా నూరుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం కచ్చాబచ్చిగా దంచుకుంటే సరిపోతుంది. పులుపు గల గోంగూర అయితే దీంట్లో చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. పులుపు తక్కువ ఉన్న గోంగూరకి కొద్దిగా చింతపండు రెబ్బని 1 దాకా వేసేసుకొని వీటిని నూరుకోండి. దీంట్లోనే మనం గోంగూరని కూడా వేసేసుకొని 1-2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసేసుకోండి. జస్ట్ అండి, ఎక్కువసేపు మనం నూరాల్సిన పని లేదు, జస్ట్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టేసేసుకోవాలండి, ఇంకా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకుందాం. దాంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని నూనె బాగా హీట్ అయ్యాక తాలింపు దినుసుల్ని వేసేసుకోండి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసుల్ని యాడ్ చేసేసుకున్నాక దీంట్లోనే 8 మిరపకాయ, అలాగే నూరుకున్న 4 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే కరేపాకు, లేత కరేపాకు అయితే చాలా బాగుంటుందండి, స్మెల్ కూడా టేస్టీ కూడా. ఇప్పుడు దీన్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే మనం ఇందాక నూరి పెట్టుకున్న గోంగూరని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా చేయడం వలన మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గోంగూరని వేడివేడి అన్నంలో సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి. వేడివేడి అన్నం, గోంగూర పచ్చడి, అలాగే నెయ్యి వేసేసుకొని ప్రతి ముద్దలో మనం ఉల్లిపాయ పెట్టుకొని తింటే అండి సూపర్గా ఉంటుంది. ఈ టేస్టీ అయిన కమ్మనైనా ఈ గోంగూర రోటి పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.